चैतन्यमनुस्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरु वैष्णवांश्च श्रीरूपं सागरजातां सहगणानुगतान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपदां सहगणानुगतं श्रीकृष्णाकरुणासिन्धुं दीनबन्धो जगत्पते गोपेशा गोपिकाकान्ता राधागोपाल जय श्री कृष्णा चैतन्य प्रभो नित्यानन्द श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे रामा ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं देवीं सरस्वतीं व्यासं ततोऽयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भगवते तमश्लोके भक्तिर्भवति नैषिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो महावीर्याय कृष्ण प्रेम प्रधायते कृष्णाय कृष्ण चैतन्या नामिने गौरद्विषे नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रये नमो ब्रह्मण्याय देवाय ब्रह्मण्याय च जगदिताय कृष्णाय गोविन्दाय नमो नमः कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामीनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौरभक्तवृन्दा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे शिक्षा शुक्र इसके लामा
शीतोदर्पणमाजनं भवतामग्निनिर्वातम् श्रेयःकैर्वचन्द्रिका वितरणं यावदु जीवनम् स्मापनं परं विजयते श्रीकृष्णकीर्तनकारि भक्तानि च सर्वशक्तिः मरणेन काल भगवन्नमामि सुनिचेरपि सहि हरिः न जनं न सुन्दरी कविता जगति सकामयी किङ्करं पतितं मां विषमे भवामृदौ कृपया तव पादपङ्कजस्मित ग्रहणे भविष्यति सर्वं तुलं पटु हरे कृष्ण कृष्ण हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मुखं करोतु वाचनं भगवो लगायत्कृपातमहो वन्दे परमात्मने हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण प्रभु हरे कृष्ण गोविंद कृष्ण प्रभु ఇక్కడ డీటెయిల్స్ పంపించాను ప్రభు పంపించారండి నేను ఇవాళ మాట్లాడతాను చూసుకోండి ప్రభు కన్వీనియన్స్ హరే కృష్ణ ప్రభు ధన్యవాదం కృష్ణ ప్రభు హరే కృష్ణ గారు ఇదే కదండి చాప్టర్ సో యూ షుడ్ బి ఇవాళ బుక్ కంప్లీట్ అయిపోవాలి మనకి రైట్ స్టార్ట్ చేసుకుందామా రామలక్ష్మి మాత తెలిస్తే స్టార్ట్ చేసుకుందాము ఇక్కడ 58వ శ్లోకం చదవాలి కదమ్మా హరే కృష్ణ 58 కదండి 58 అమ్మా రామలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా వెంకటరామలక్ష్మి మాతాజీ చదువుతారా చదవండి అమ్మా 58వ శ్లోకం 617వ పేజీ ప్రభుజీ 57వ శ్లోకం ప్రభుజీ 57 చదవలేదండి చదవలేదు చదివారు చదివారు భారతీమాత చదివారు
చదివేరమ్మా 57 57 కరెక్ట్ 54 56 చదివాం 57 చదవలేదు 57 చదవాలి అమ్మా 57 శ్లోకం స్టార్ట్ చేసుకుందామా 616 పేజ్ సరేనండి హరే కృష్ణ శ్రీకృష్ణుడు ఆ అనంత రూపంలో తనకు తానే నమస్కరించుకొనెను మహావిష్ణువు యొక్క దర్శనముతో సంభ్రమమునకు గురి అయిన అర్జునుడు కూడా వందనమును కావించెను అంతటా వారిద్దరూ అంజలి భక్తులై తన ఎదుట నిలబడక పరమశక్తిమంతుడు విశ్వపాలకులకు పరమ ప్రభువునైన మహావిష్ణు మహా మందహాసము చేసి గంభీర స్వరముతో ఇట్లు పలికాను భాష్యం ఈ శ్లోకం నందు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు ఈ క్రింది విషయములను వివరించి ఉందిరి గోవర్ధన పూజ సమయంలో తన రూపం నక్కు తానే నమస్కరించినట్లు ఇప్పుడు కూడా శ్రీకృష్ణుడు లీలా ప్రయోజనమునకై తన విష్ణు రూపం నక్కు నమస్కరించాను భగవానుడు అనంతుడు అనగా అనంత రూపమును కలిగిన వాడు ఈ అష్టభుజ రూపము వాటిలో ఒకటి అతడు అచ్యుతుడు అనగా ఎన్నడను పదభ్రష్టుడు కానివాడు దీని భావమే అనగా బృందావన గోపబాలునిగా మనుష్య లీలలలో పాల్గొనుటను అతడెన్నడను మానడు ఈ విధముగా తన మానవ లీలల ప్రత్యేకతను కాపాడుటకే శ్రీకృష్ణుడు తన ప్రధానంశకు వందనము కావించి శూన్యను కృష్ణార్జునుల ఎదుట మహావిష్ణు పరమేశ్వర్యశాలి నవ్వు కోట్ల కొలది విశ్వములను పాలించడి కోటాని కోట్ల బ్రహ్మాలకు ప్రభువు పరమేశ్వరినం ప్రభు గను దర్శనమిచ్చెను శ్రీకృష్ణుని ఉద్దేశ్యమునకు తగినట్లుగాను అర్జునుని సంభ్రమపరిచడి రీతిలోను అతడు గంభీర స్వరముతో పలుకసాగెను అతని మందహాసము అతనిలో కదలాలెలిడి ఆలోచనలను సూచించును మన లాభము కొరకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు వాటిని గురి ఇట్లు వివరించిరి కృష్ణ నేను నీ ప్రధానంశనే అయినను నీ ఇచ్చానుసారము నా శ్రేష్టతను వివరించదను అయినను అదే సమయంలో నీ సౌందర్య గుణశక్తుల యొక్క సర్వోన్నత స్థితిని నా ప్రభావమునకు నీవే మూలమునన్నడి యథార్థము నేను సూక్ష్మరీతిలో తెలియజేశాను నేనంతటి తెలివి గలవాడను ఒకసారి చూడు నీకు అభిన్నమగు నా నిజరూపం నేను అర్జునుని ఎదుట మర్మముగా తెలియజేయుచున్నాను 58 మహావిష్ణువు పలికెను ధర్మ పరిరక్షణముకై ధరణిలో అవతరించినట్టి నా అంశలకు మీరివురిని చూడగోరిన కారణమునని నేను బ్రాహ్మణుని పుత్రులకు ఇచ్చటకు తెచ్చియుంటిని భూమికి భారంగానైన అసురులను వధించినంతనే శీఘ్రముగా నా చెంతకు తిరిగి రండు భాష్యం శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు వివరించినట్లుగా అర్జునుని ఉపదేశము కొరకు పలుకబడిన ఈ పలుకులు అంతరార్థం ఇట్లున్నది స్వశక్తులతో అవతరించిన మీరివురును భూభారంగానైనా అసురులను విధించినంతనే నా చెంతకు తిరిగి రావలను ముక్తి కొరకే ఆ అసురులను శీఘ్రమే నా చెంతకు పంపుడు క్రమానుగతమైన ముక్తి పదము విశ్వము యొక్క 8వ ఆవరణము వెలుపల ఉన్నట్టి నడిమి స్థానమైన మహావిష్ణు పదము గుండా సాగునని శ్రీహరి వంశంలోను శ్రీమద్భాగవతం నందలి ద్వితీయ స్కందములోను చెప్పబడినది 59 చదవలేదు ప్రభు చదవనండి చదవండి 59 ఓ పురుష శ్రేష్ఠులారా మీరు పూర్ణకాములైనప్పటికీ జనసామాన్యము యొక్క లాభం కొరకు నరనారాయణులుగా మీరు ధర్మాచరణను కొనసాగించవలసి ఉన్నది 60 సర్వోత్తమ లోక ప్రభుచే ఆ రీతిగా ఆదేశించిన బడి వారైన శ్రీ కృష్ణార్జునుడు ఓంకారం ఉచ్చరించి సమ్మతిని తెలియజేసి ఆ మహావిష్ణువు నమస్కరించిరి బ్రాహ్మణ పుత్రులను తమతో పాటు తీసుకుని పరమ సంతుష్ట చిత్తముతో వారు తమ వచ్చిన మార్గముని తిరిగి ద్వారకు చేరుకున్నారు బ్రాహ్మణ పుత్రులు ఏ శిశురూపమును అదృశ్యమై ఉండిరో అదే రూపంలో వారిని శ్రీకృష్ణార్జును బ్రాహ్మణుడికి వసగిరి 62 విష్ణులోకమును గాంచిన వాడై అర్జునుడు పరమ విస్మితుడయ్యను మనిషి ప్రదర్శించిన ఎట్టి అసాధారణమైనను కేవలము శ్రీకృష్ణుని అనుగ్రహ ప్రకటనమే అని అతడు నిర్ణయించుకున్నాడు భాష్యం అర్జునుడు
విస్మయమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు వివరించరు. నేను మానవ మాతృడైనే ఉండనే అయినను శ్రీకృష్ణానుగ్రహం చేత సమస్తమునకు మూల కారణము దేవదేవుని గాంచగలిగింది అని అతను తలచాను. కానీ మరుక్షణమే తిరిగి ఆలోచనామగ్నుడై కానీ శ్రీకృష్ణుని దర్శించే కోరికతోనే తాను బ్రాహ్మణ పుత్రుని తీసుకుని పోయినట్లు విష్ణువేందులకు బలికను. తన హంసమునే దర్శించడానికి భగవాన్ ఎందుకు ఇందులకు అంతగా తహతపడుచున్నాడు? ఇది ఏదేనే ప్రత్యేకమైన తాత్కాలిక పరిస్థితిని ప్రభావమై ఉండవచ్చును. కానీ ద్వి దురాక్షత బదులుగా ద్వి దుర్క్షణ అని అతడు కలిగి ఉండను. క్షుణ అని ప్రత్యయము శాశ్వత లక్ష్యమే సూచించును, కానీ తాత్కాలిక స్థితిని కాదు. అనగా అతడు శ్రీకృష్ణుని నన్ను ఎల్లప్పుడూ చూడగోరి ఉండిని నిర్ణయింపవలసి వచ్చును. ఒకవేళ అదే అయినను ద్వారకలో అతడు ఇందులకు శ్రీకృష్ణుని చూడలేదు. మహావిష్ణువు యథార్థమునకు సర్వవ్యాపి అయిన విశ్వ సృష్టికర్తయే కదా. సమస్త విశ్వమును అతని చేతి అరచేతిలోనే విసిరికాయ వలె ధరించుండి లేక ప్రత్యేక అనుభూతి లేనిదే శ్రీకృష్ణుడు ఎవరికి దర్శనమివ్వబోటయే. అతడు ద్వారకలో శ్రీకృష్ణుని దర్శింపజాలకుండెనా? అదీనుగాక బ్రాహ్మణుల పరమ దయామయుడైన మహావిష్ణువు ప్రతి ఏడాది బ్రాహ్మణుని ఎందుకు కష్టపెట్టవలసి వచ్చాను? శ్రీకృష్ణుని దర్శించమనని పరమ ఆతృతను విడిచిపెట్ట లేని కారణమునే అతడు ఇటు అసాధారణతో వర్తించుండవచ్చు. సరియే, ఈ కారణముల వలనే అతడు ఆక్రమముగా వర్తించుండవచ్చును. కానీ బ్రాహ్మణ బాలు అపహరించడు అతడు ఎందుకు తన సేవకుని పంపలేదు? అతడే స్వయంగా ద్వారకు ఎందుకు రావలసి వచ్చాను? వారి శ్రీకృష్ణపురము నుండి అపహరించడు అంత కష్టమా? దానిని విష్ణువు తప్ప వేరొకడు చేయలేడా? శ్రీకృష్ణుని సహింపజాలనట్లుగా అతని పురములో బ్రాహ్మణునికి అంతటి కష్టము కలిగించడే మహావిష్ణు ఉద్దేశమని నేను భావించాను. అప్పుడు శ్రీకృష్ణుడు విష్ణువు దర్శనమివ్వగలడు. దుఃఖితుడు బ్రాహ్మణుడు కృష్ణుని ఎదుటనే నిందావాక్యము కుమ్మరించినట్టుగా విష్ణువు ప్రేరేపించినాడు. ఈ విధముగా కృష్ణుని దేవత్వము మహావిష్ణువు కన్నాను మహోన్నతమైన తేటతెల్లమైనది. ఈ రీతిగా తలచుచూ అర్జునుడు అత్యంత విస్మితుడయ్యాను. అవి అన్నీను వాస్తవమేనా అని అతడు శ్రీకృష్ణుని అడుగగా దానికి ఆ దేవదేవుడు హరివంశములో ప్రత్యుత్తరం ఇట్లు ఇచ్చాను. నన్ను దర్శించడానికి ఆ పరమాత్ముడు బాలులను అపహరించాను. కేవలము బ్రాహ్మణుని పక్షమునే శ్రీకృష్ణుని తను చూచడకు వచ్చును, కానీ అన్యదా కాదు అని అతడు తలంచాను. అయినను బ్రాహ్మణుని కొరకు నేను అతడికి పోలేదు. మిత్రమా, నీ ప్రాణమును కాపాటుకే నేను అతడికి వెళ్ళి ఉంటుంది. బ్రాహ్మణుని కొరకే నేను వైకుంఠమునకు వెళ్ళవలసి వచ్చినచో అతని తొలిపుత్రుడు అపహరించినప్పుడే నేను అది చేసి ఉండబడేవాడను అని శ్రీకృష్ణుడు అర్జునుతో పలికినట్లు శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వ్యాఖ్యానించింది. ఈ లీల కురుక్షేత్ర సంగ్రామం ముందే జరిగినప్పటికీ దశమస్కందము చివర శ్రీకృష్ణుడు మహిమోత్కృష్టమనడి శీర్షిక కింద ఇచ్చట వర్ణించబడినది శ్రీ శ్రీధర స్వామి అభిప్రాయపడింది. హరే కృష్ణ. 63 హరే కృష్ణ. శ్రీకృష్ణుడు వినిపిస్తోందండి? వినిపిస్తుంది అయ్యా. శ్రీకృష్ణుడు ఎట్టి అనేకమైన వీరోచిత లీలలను ఈ జగత్తులో ప్రదర్శించి ఉండెను. బాహ్యమునకు అతడు పలు లౌకిక భోగములను అనుభవించి పరమశక్తివంతములైన యజ్ఞములను నొనరించి ఉండెను. ఆ దేవదేవుడు తన శ్రేష్టత్వమును ప్రదర్శించిన వాడై ఇంద్రుడు వర్షమును కురిపించడి చందమున తగిన సమయములలో బ్రాహ్మణులకు ఇతర ప్రజలకు సర్వాభిష్టములను తీర్చెను. పలువురు దుష్టరాజులను తాను వధించి అర్జునుని వంటి భక్తులచే ఇతరులను వధింపజేసినందున ఇప్పుడు ఆ దేవదేవుడు ధర్మరాజు వంటి పుణ్య పరిపాలకుల ద్వారా ధర్మమును సులభముగా ప్రవర్తిల్ల చేశను. శ్రీమద్ భాగవతమునందలి కృష్ణార్జునుడు బ్రాహ్మణ పుత్రులను తిరిగి తెచ్చుట అను దశమస్కందములోని 89వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముకు భాష్యము సమాప్తము. హరే కృష్ణ. 90వ అధ్యాయం శ్రీకృష్ణ మహిమల సారాంశము. ద్వారకాపుర సరోవరములలో శ్రీకృష్ణుడు తన రాణులతో క్రీడించిన విధము ఈ అధ్యాయములో వర్ణించబడినది. కృష్ణనేడ తీవ్రమగు విరహభావముతో రాణులు కావించిన భావపూర్ణమగు స్తోత్రమును ఆ దేవదేవుని లీలల సారాంశమును కూడా ఈ అధ్యాయము వర్ణించును. ఐశ్వర్యయుతమగు ద్వారకాపురములో శ్రీకృష్ణుడు యాదవులతోనూ తన రాణులతోనూ కూడి వసించుచుండెను. ప్రాసాద ప్రాంగణములలోని జలాశయములలో
అతడు తన పత్నులతో కూడి జలక్రీడలాడుచుండెను. అతడు వారిపై పిచికారితో నీటిని చల్లగా వారు అతనిపై నీటిని చల్లుచుండిరి. అనుగ్రహపూర్వకమగు చేష్టలతో ప్రేమ వాక్కులతో క్రీగంటి చూపులతో అతడు వారి హృదయములను రంజింపచేయుచుండెను. ఈ ప్రకారము రాణులందరూ పూర్తిగా అతని ఆలోచనలలోనే లగ్నమగుచుండరి. కొన్నిమార్లు వారు అతనితో జలక్రీడలాడిన పిమ్మట కురరీ పక్షి, చక్రవాక పక్షి, సముద్రము, చంద్రుడు, మేఘము, కోకిల, పర్వతము, నది మొన్నగు వాణిని సంబోధించుచు వాటి పట్ల జాలిపడ్డ నెపముతో తమకు శ్రీకృష్ణుడి ఎడగల ప్రగాఢానురాగమును వ్యక్తము చేయుచుండిరి. శ్రీకృష్ణుడు తన రాణులలో ప్రతి ఒక్కరి వలన 10 పుత్రులను కనెను. ఈ పుత్రులలో ప్రద్యుమ్నుడు ప్రముఖుడు. అతడు అన్ని దివ్య గుణములలో తండ్రికి సమానుడైయుండెను. ప్రద్యుమ్నుడు రుక్మి తనయను వివాహమాడను. తన గర్భమున అనిరుద్ధుడు జన్మించెను. పిదప అనిరుద్ధుడు రుక్మి యొక్క మనుమరాలను వివాహమాడి వజ్రుని కనెను. ప్రభాస తీర్థమున ముసల యుద్ధములో బ్రతికి బయటపడిన ఏకైక యువరాజు వజ్రుడే. వజ్రం నుండి ప్రతిబాహువు ఆదిగా గల యదువంశము కొనసాగను. యదువంశీయులు లెక్కకు మిక్కుటముగా నుండిది. నిజమునకు తమ సంతానం యొక్క విద్యాభ్యాసమునకు వారు 388,00,000 మంది అధ్యాపకులను ఏర్పాటు చేసియుండిరి. శ్రీకృష్ణుడు అవతరించుటకు పూర్వము పలువురు అసురులు జన్మించి ప్రపంచ జనులను బాధించుచు బ్రాహ్మణ సంస్కృతిని నశింపచేసిరి. వారిని అణుచుటకే భగవానుడు దేవతలను ఎదుకులమున ఆవిర్భవించుటకు ఆదేశించెను. ఆ ఎదుకులమే పిదప 100 వంశములుగా విస్తరించినది. యాదవులందరూ శ్రీకృష్ణుని దేవదేవునిగా గుర్తించి అతని ఎడ అచంచలమగు విశ్వాసమును కలిగి ఉండేది. విశ్రాంతి గొనుట, భుజించుట, నడచుట మన్నగు కార్యములను అతని సాన్నిధ్యములో చేయినప్పుడు వారి దివ్యానందముతో తమ మేనులు మర్చుచుండిరి. నిరంతరము వృద్ధి చెందడి శ్రద్ధతో రమ్యమగు కుందని కథలను నిత్యము వినుట చేత, కీర్తించుట చేత, ధ్యానించుట చేత మనుజుడు అమోఘమగు మృత్యుశక్తి ప్రభావం లేనట్టి దివ్యమగు భగవద్ధామమును పొందగలడు అనుచు శ్రద్ధావంతుడైన శ్రోతకు సాఫల్య వాగ్దానమును కావించుచు దశమస్కందము ముగియను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒకటి నుంచి 7 శ్లోకం వరకు. సుఖదేవు కోసం పలికను సర్వ సంపదలతో కూడినది, వృష్టి పొంగవులతోనూ ఉత్తమ వస్త్రధారణలకు వారి పత్నులతోనూ నిండినది యగు ద్వారకాపురియందు లక్ష్మీపతి సుఖముగా వసించను. ఆ నవయవ్వన సుందరి మళ్ళు వరప్రసాదములపై కందుకాది కిరీటన ఆడినప్పుడు మెరుపు వలె ప్రకాశించి సుందరి పురమార్గములు మదజలమును స్రవించడి మత్త గజములతోనూ అశ్వములతోనూ అలంకృతులైన పదార్థ దళముతోనూ స్వర్ణాలంకారంతో కూడిన సముజ్వలమైన రణములతోనూ సర్వదా సంకులమై ఉండను. పురమునందు పుష్పవృక్ష పంక్తులతో కూడిన పలు ఉద్యానములు ఉపవనములు ఉండెను. వాటి ఎందు తుమ్మెదురు పక్షులు గుమ్మిగూడి తమ గానముతో అన్ని దిక్కులు నింపుచుండెను. శ్రీకృష్ణ భగవానుడు 16,000 మంది రాణులకు ఏకైక వల్లభుడు. ఆ దేవదేవుడు అంతే సంఖ్యలో గల రూపములలోనికి విస్తరించిన వాడే. ప్రతి రాణితోనూ ఆమె సంపత్ సమృద్ధమైన గృహములో క్రీడించను. ఆ మందిరముల ప్రాంగణములో చక్కగా వికసించిన కలువలు, కలహారములు, కుముదములు, పద్మములతోనూ కలవరము చేసిన పక్షుల గుంపులతోనూ నిండిన సుగంధ విమల జల సరోవరములు ఉండెను. భగవానుడు ఆ జలాశయములలోనికి నదుల్లోనికి దిగి తన పక్షులను ఆలింగనం చేసుకుని కుచు కుంకుమను తన శరీరమును పూచుండగా జలక్రీడలో ఆనందించుచుండరు. భాష్యం వైష్ణవ కవులు మధురేణ సమాపయ అనే ఒక కావ్య రచనా నియమమును పాటించరు.
అనగా కావ్యము ఒక విశేషమకు మధుర భావముతోనే ముగియవలసి ఉండను. దివ్య కథా వస్తువుకు అత్యంత మధుర వక్త మధుర వక్త అయిన శ్రీ సుఖదేవ గోస్వామి అదే రీతిలో శ్రీమద్ భాగవతుందరి దశమస్కందములో చివరి అధ్యాయంలో ద్వారకేంద్రి మనోహర వాతావరణంలో శ్రీకృష్ణుని జలక్రీడావర్ణను చేర్చున్నాడు. పరవశపడి కలిగించే రాణు స్థుతులు తదనంతరము చెప్పబడింది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎనిమిది తొమ్మిది శ్లోకాలు. మృదంగ పణవానకములతో గూడి గంధర్వులు ఆనందముతో యశోగానం చేయుచుండగా సూత మార్గ మగధ వందిజనము వీణానాదము చేయుచు స్తోత్ర పాఠములు కావించుచుండగా శ్రీకృష్ణుడు తన భక్తులతో జలక్రీడలు ఆడుచుడు. ఆ రాణులను నవ్వుచు అతనిపై పిచికారీలతో జలమును జల్లెడేవారు. అతను కూడా వారిపై నీటిని పిచికారీ చేసేవారు. ఈ విధముగా యక్షపతి యక్షిణులతో క్రీడించిన రీతిగా శ్రీకృష్ణుడు రాణులతో క్రీడించేవారు. పదవ శ్లోకం. రాణుల వస్త్రములు తడిసినవై వారి ఉరువులు స్తనములు వెల్లడగుచుండు. తన ప్రీనిపై నీటిని చల్లుచుండగా వారి విశాల కేశ బంధనం నుండి పూలు జారిపోచుండు. అతని పిచికారి యంత్రమును హరించి నెపంతో వారు అతనిని ఆలింగనము చేసుకుని చూడు. అతని స్పర్శ వారిలో కామభావము వృద్ధి చేయగా వారి వదనములు హాస్యయుతములవు చూడు. ఆ విధముగా శ్రీకృష్ణ రాణులు దేదీప్యమానము సౌందర్యులతో శోభించారు. చదువుతానమ్మా. హరే కృష్ణ. పదకొండవ శ్లోకము. శ్రీకృష్ణుని పుష్పమాలకు వారి కుచ కుంకుమ రాగము అంటుచుండెను. అతడు క్రీడానురక్తుడు కాగా అతని విశాల కేశములు చెదరిపోవుచుండెను. యవనవతులకు రాణులపై పదే పదే నీటిని చల్లుచు వారిచే నీటిని చల్లబడుచు ఆ దేవదేవుడు ఆడయేనుగులచే పరివేష్టితుడైన గజరాజు వలె ఆనందించెను. పన్నెండవ శ్లోకం. తదనంతరము శ్రీకృష్ణుడు అతని పత్నులు జలక్రీడా సమయంలో తాము ధరించిన వస్త్రాభరణములను గీత వాద్యములచే తమ జీవికను సంపాదించుకొనడి నట నర్తకీమణులకు వసగుచుండేది. పదమూడు. ఈ రీతిగా శ్రీకృష్ణుడు తన నడక తీరులతో సంభాషణతో చూట్కులతో నవ్వుతో పరిహాస వాక్కులు క్రీడలు ఆలింగనములతో రాణుల చిత్తములను మోహపరచుచు వారితో విహరించుచుండెను. పద్నాలుగవ శ్లోకం. రాణులు కేవలము కృష్ణుని అందే లగ్నమైన చిత్తములు కలవారై పారవస్య భావముతో జడత్వమును పొందుచుండెను. పిదప కమలనయనుడగు తమ ప్రభువునే తలచుచు వారు ఉన్మత్తలైన చందమున పలుకుచుండెను. ఆ వాక్కులను చెప్పుచున్నాను వినుము. భాష్యము. దత్తూరచే లేదా ఏదో మాదక ద్రవ్యముచే మత్తిల్లిన చందమున శ్రీకృష్ణుని రాణులలో గోచరించడి బాహ్య ఉన్మత్తత యథార్థమునకు విశుద్ధ భగవత్ప్రేమ యొక్క క్రమానుగతమైన ఆరవ అవస్థయని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. అదే ప్రేమ వైచిత్ర్యమని పిలువబడును. శ్రీల రూపగోస్వామి ఈ రకమైన అనురాగమును ఉజ్వల నీలమణి అందు ఇట్లు సూచించిరి. ప్రియస్య సన్నికర్షేపి ప్రేమోత్కర్ష స్వభావత యా విశ్లేష దియార్తిస్తత్ ప్రేమ వైచిత్ర్యం ఉచ్యతే. ప్రేమాతి సౌండ్ పోయింది, వాయిస్ రావట్లేదు ప్రభుజీ. కట్ అయిపోయిందమ్మా. సరే, సుధామాత ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. చదువుతారా? హరే కృష్ణ. అక్కడ నుంచి చదవండి. ప్రేమాతిశయము యొక్క సహజ ఉపజాతముగా ఏ వ్యక్తి అయినా ప్రియుని ప్రత్యక్ష సన్నిధిలోనైనా విరహ క్లేశమును అనుభవించునో అట్టి స్థితి ప్రేమ వైచిత్ర్యం అనబడును. పదిహేనవ శ్లోకం. రాణులు పలికిరి, ఓ కురరీ పక్షి, నీవు విలపించుచున్నావు. ఇది రాత్రి సమయము. ఈ జగత్తులో ఎచ్చటను అజ్ఞాత ప్రదేశమున భగవానుడు నిద్రించుచుండును. కాని సఖి, నిద్రపోజాలక నీవు పూర్తిగా మేల్కొని ఉన్నావు. పద్మాక్షుడగు ఆ దేవదేవుని ఉదార లీలాహాస దృక్కులు మా వలనే నీ హృదయములో కూడా లోతుగా గుర్చుకున్నవా. భాష్యం. రాణుల
దివ్యోన్మాదము వారిలో ఎంత పారవశ్యమును నింపననగా ప్రతి వారిలోనూ ప్రతి దానిలోనూ వారికి తమ భావమే ప్రతిబింబసాగిను సాగినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించిరి. ఇచట వారు కురోర పక్షిని సంబోధించుచున్నారు. అది శ్రీకృష్ణ విరహముతో విలపించుచున్నట్లుగా వారు భావించిరి. భగవంతునికి దాని పట్ల లేదా తమ పట్ల నిజముగా ఏదేని అక్కర ఉన్నచో ఆ క్షణములో సుఖముగా నిద్రించి ఉండేవాడు కాడని దానితో వారు పలుకుచుండిరి. శ్రీకృష్ణుడు దాని విలాపమును విని ఏదో దయచూపగలడనుచు ఊహించవద్దని వారు కురరని హెచ్చరించిరి. శ్రీకృష్ణుడు తన రాణులతో కలిసి నిద్రించుచున్నాడని కురోర పక్షి తలచినచో అతడు గుప్తబోధు అని పలుకుచు వారు దాన్ని త్రోసిపుచ్చిరి. అనగా అతని జాడ వారికి తెలియదు. అతడు ఈ రాత్రివేళ జగత్తులో ఎచ్చటికో ఏగినాడు కాని అతనిని వెదుకుటకు ఎచ్చటకు పోవలెనో వారికి తెలియదు. అయ్యో పక్షి, నీవు అల్పప్రాణివైనప్పటికీ మావలనే నీ హృదయము కూడా లోతుగా గుచ్చుకుని పోయినది. అయినచో మా కృష్ణునితో నీకేదో సంపర్కము కలిగి ఉండవచ్చును. నిరాశజనకమైన అతని ఎడ ఆసక్తిని నీవెందులకు విడువలేకున్నావు అని వారు రోదించిరి. 16వ శ్లోకం. దీనురాలవగు ఓ చక్రవాకి, కనులను మూసుకొనిన పెమ్మటయు నీవు కనబడని ప్రియతముని కొరకు రాత్రంతయు దీనముగా రోదించుచున్నావు. లేదా మావలనే అచ్యుతునికి దాసివై అతని పాద పద్మ స్పర్శకు నోచుకొనిన పూమాలను నీ కేశబంధములో ధరించుటకు ఆశపడుచుంటివా? 17వ శ్లోకం. సరే, హరే కృష్ణ. సరదమాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 17వ శ్లోకము. ఓ సముద్రుడా, రాత్రి వేళయు నిద్రించక నీవు నిరంతరము గర్జించుచున్నావు. నీవు నిద్రలేమిచే బాధపడుచుంటివా? లేదా మా ఎడ జరిగినట్లు ముకుందుడు నీ చిహ్నములను తీసుకొనగా వాటిని తిరిగి పొందలేని నిరాశలో ఉంటివా? భాష్యము. ద్వారకను చుట్టి ఉండేది సాగరమును దివ్య క్షీరసాగరమని శ్రీకృష్ణుని రాణులు పొరబడినట్లు స్త్రీల శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. క్షీరసాగరము నుండి పూర్వమెప్పుడో లక్ష్మీదేవి కౌస్తభమణి వెలువడి ఉండెను. వాటిని విష్ణువు తీసుకొనగా అపహృత అవి ఇప్పుడు అతని వక్షస్థలమును నిలిచియున్నవి. భగవానుని వక్షస్థలముపై లక్ష్మీవాస చిహ్నమును కౌస్తభమణిని తిరిగి మరొక్కసారి చూచుటకు సముద్రుడు ఆరాటపడుచుండెనని రాణులు ఊహించిరి. తాము కూడా ఆ చిహ్నములను చూడగోరుచుంటిమని పలుకుచూ వారు తమ సానుభూతిని వ్యక్తపరచుచున్నారు. కానీ చివరిసారి తాము అతనిని ఆలింగనం చేసుకునేటప్పుడు తమ కుచుముల నుండి ఆ దేవదేవుడు హరించినట్టి కుంకుమ రాగ చిహ్నములను అతని వక్షస్థలముపై చూచుటను వారు మరింతగా కోరియుండిరి. 18. చంద్రుడా, క్షయరోగ పీడితుడివై నీ నీవెంత క్షీణించితవనగా నీ కిరణములతో అంధకారమును పోగొట్ట జాలకున్నావు. లేదా మావలనే నీవు ముకుందుడు ఒకమారు నీతో కావించిన ప్రోత్సాహపూర్వకమగు వాగ్దానములను మరచిన కారణమున మ్రాన్పడినట్లు గోచరించుచుంటివా? 19. ఓ మలయ మారుతమ, మేము నీకెట్టి అప్రియమును చేసితమని గోవిందుని క్రీగంట చూపులచే ఇదివరకే విదీర్ఘమైనట్టి మా హృదయములలో కామభావనను రేకెత్తించుచున్నావు. 20. ఓ గౌరవుని మేఘమ, శ్రీవత్సాంకితుడగు యాదవ ప్రముఖునకు నిజముగా నీవు అత్యంత ప్రియుడవు. మావలనే నీవు ప్రేమచే అతని ఎడ బద్ధుడివే అతనినే ధ్యానించుచున్నావు. మా హృదయముల వలనే నీ హృదయము పరమోత్కంఠతతో కర్తవ్య విమూఢమైనది. అతన్ని పదే పదే స్మరించుచు నీవు బాష్పధారలను కార్చెదవు. కృష్ణునితో సాంగత్యము ఇంతటి దుఃఖమును కలగజేయును కదా? భాష్యము. ఆచార్యులు ఈ శ్లోకమును ఇట్లు వివరించిరి. దహించెడి సూర్యకిరణముల నుండి రక్షణము నొసుగుచు మేఘము శ్రీకృష్ణునికి మిత్రుని వలె వర్తించును. అటువంటి అసలైన భగవత్ శ్రేయోభిలాషి అతని క్షేమచింతతో నిరంతర ధ్యానము చేయవలసి ఉండును. మేఘము భగవంతుని నీలివర్ణమును కలిగి ఉన్నప్పటికీ శ్రీవత్స సిహ్నము వంటి శ్రీకృష్ణుని విశిష్ట లక్షణములు మేఘరాజును ఈ ధ్యానము వైపునకు విశేషముగా ఆకర్షించును. కానీ ఫలితమేమిటి? కేవలము దుఃఖమే. కృంగిపోయినదే
మేఘము వర్షము నెపముతో నిరంతరము బాష్పధారలను కురియుచుండును. కనుక కృష్ణుని యందు అంతగా ఇష్టమును పొందకుండుట నీకు మంచిది అని రాణులు మేఘమునకు సలహా ఇచ్చిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. పద్మావతి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. పద్మావతి మాతాజీ మీట్లో ఉన్నారమ్మా, నువ్వు ఒకటో శ్లోకం సరే మా వరలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ వరలక్ష్మి మాతాజీ. అమ్మా అనుపమ మాతాజీ చదువుతారమ్మా. అనుపమ మాతాజీ ప్రభుజీ చదువుతాను. ప్రభుజీ చదువుతారమ్మా. వదిన చదవండి. చదువుతాను. హరే కృష్ణ. 21వ శ్లోకం. ఓ తీయని కంఠము గల కోకిల, అత్యంత మధుర భాష అయిన మా ప్రియుని నుండి ఒకప్పుడు విని ఉన్నట్టు వాకులనే మృత సంజీవుని గొంతుతో నీవు పలుకుచున్నావు. నేడు నీ కెట్టి ప్రియమును చేకూర్చవలను దయచేసి చెప్పుము. భాష్యము. కోకిల పాట అతి మనోహరమైనదే అయినను అది తమ ప్రియుడగు శ్రీకృష్ణుని గుర్తు చేయచు, విరహవేదనను వృద్ధి చేయును. కనుక శ్రీకృష్ణ పత్నులు దానిని బాధామయమైనదిగా భావించరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు వివరించిరి. 22. ఓ ఉదార పర్వతమా, నీవు కదలవు పలుకవు, నీవేదో అతి ముఖ్యమైన విషయమును గురించి ఆలోచించుచుండవచ్చును, లేదా మా వలనే నీవు వసుదేవ నందునుని పాదములను నీ స్తనములపై నిలుపుకొనగోరుచుంటివా. భాష్యము. ఇచట స్తనై, నీ స్తనములపై అను పదము పర్వత శృంగములను సూచించును. 23. ఓ సముద్ర పత్నుల నదులారా, మీ హృదులము హ్రదములు ఇప్పుడు ఎండిపోవుచున్నవి. అయ్యో, మీరిప్పుడు పూర్తిగా కృశించినారు. మీ పద్మ సంపద నశించినది. మా చిత్తములను మోసగించినవాడు మా ప్రియతమ ప్రియపతినగు మధుపతి యొక్క అనురాగ వీక్షణము నోచుకొని కారణమున కృశించిపోవుచున్నటి మా వలె మీరు నయినారా. భాష్యము. తమ భర్తయగు సముద్రుడు మేఘముల ద్వారా పంపేడి వర్షాధారంలో నదులు గ్రీష్మకాలమున పొందుకుండును. కానీ నదులు కృశించిపోవుటకు నిజమైన కారణము సర్వానంద నిధియగు శ్రీకృష్ణుని ప్రేమమయ చూట్కలకు అవి పొందజాలకపోవుటయే అని రాణులు గమనించగలిగి. 24. ఓ హంస స్వాగతము, ఇచ్చటకు వచ్చి కొన్ని పాలు త్రాగుము. ప్రియమైన దాన, సూరవంశీయుని గురించిన కొన్ని వార్తలను మాకు చెప్పుము. నీవు అతని దూతవని మేము ఎరుగుదము. అజితుడగు అతడు క్షేమముగా నున్నాడా? నమ్మరానట్టి మా ప్రియుడు పూర్వము మాతో పలికిన మాటలను ఇంకా స్మరించుచుండనా? మేమెందులకు అతని చెంతకేగి భజింపవలను? ఓ క్షుద్రప్రభువును సేవించుదానా? మా కోరికలను ఈడేర్చరెడి అతని లక్ష్మీదేవి రహితముగా ఇచ్చటకు రమ్మని చెప్పుము. ఆమె ఒకతియే అతని ఎడ ఏకాంత నిష్ట కలిగి ఉన్నదా ఏమి? భాష్యము. రాణులకు హంసకు జరిగిన ఈ క్రింది సంభాషణను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు ఇట్లు వివరించిరి. అజితుడగు భగవానుడు క్షేమముగా నున్నాడా అని రాణులు అడిగిరి. ప్రియమైన రాణులు, మీరు లేకుండా శ్రీకృష్ణుడు ఎట్లు క్షేమంగా ఉండగలడు అని హంస బదులిచ్చెను. కాని మాలో ఒకతే అయిన రుక్మిణీదేవికి ఒకమారు ఏది చెప్పునో దానినైనను అతడు స్మరించునా? నా అన్ని మందిరముల్లో నీ అంతటి ప్రియమైన పత్నిని వేరొకరిని గాంచును అని తాను చెప్పినది అతడు గుర్తు చేసుకునునా? అతడు నిజముగా దానిని స్మరించుచుండును. స్మరించుచుండును. అందులకే అతడు నన్నిచ్చటకు పంపినాడు. మీరందరూ అతన్ని చెంతకేగి అతని భక్తియుత సేవలో నెలకొనవలసినది. ఇచ్చటకు వచ్చి మాతో కలిసి ఉండుటకు అతడు నిరాకరించినచో మీ మెందులకు వెళ్ళి అతనిని అర్చించవలను. కానీ కరుణా సముద్రులారా, మీ అభావముల్లో అతడెంతో కష్టపడుచున్నాడు. అతనిని ఈ కష్టము నుండి కాపాడుటెట్లు? ఓ క్షుద్ర ప్రభువును సేవించదానా? విను, అతడు ఇచ్చటకు రావలసి ఉన్నది కదా. అతనిని ఇచ్చటకు రమ్మని చెప్పుము. అతడు కామవాంఛతో పీడితుడగుచున్నచో దానిని తనను తానే అతడు నిందించుకొనవలెను. ఏలయనగా అతడే మన్మధుని శక్తిని సృజించెను కదా. అతనును అన్వేషించినది అతి ఆదేశమునకు గౌరవనీయ వనితుల మగు మేము తల ఒగ్గుము. అయితే సరే, నేనిక సెలవు తీసుకునిదెను. ఒక్క నిమిషము ఆగు. అతని ఇచ్చటకు లక్ష్మీదేవి రహితముగా రమ్మని చెప్పుము. అతన్ని సర్వదా తన చెంతనే ఉంచుకొని ఆమె మమ్ము వంచుచున్నది.
లక్ష్మీదేవి అతని ఎడ ఏకాంత భక్తి కలిగి ఉన్నది మీరెరుగురా? అతడెట్లు ఆమెను విడవగలడు? అతని పూర్తిగా అమ్ముడుపోయిన వనిత ఈ జగత్తులో ఆమె ఒకటేనా? మేము అటువంటి వారం కామా? హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ చదవమంటారా? ఇరవై ఐదు శ్రీ శుకవాచ సుఖదేవ గోస్వామి పలికెను. ఆ విధంగా మహాయోగేశ్వరుడగు యోగేశ్వరేశ్వరుడగు శ్రీకృష్ణుని ఎడ అంతటి పారవశ్య ప్రేమతో పలుకుచూ వర్తించుచూ అతని రాణులు పరమగతిని పొందిరి. భాష్యము: భగవాను పద్ములు అతని నిత్యధామం ఎటువంటి ఆలస్యం లేకుండా శీఘ్రమే పొందిరని సూచించుటకు ఇచ్చట సుఖదేవ గోస్వామి క్రియమానేనా అను వర్తమాన క్రియాశీల పదమును ప్రయోగించనని శీల జీవ గోస్వామి అభిప్రాయపడిరి. ఈ జగత్తు నుండి శ్రీకృష్ణుని నిష్క్రమణము పిమ్మట కొందరు గొల్లలు అర్జునుని రక్షణలో ఉన్నట్టి శ్రీకృష్ణ పత్నులను అపహరించిరనడి మిథ్య భావనను త్రోసిపుచ్చుటకు ఆచార్యుల యొక్క ఈ అంతర్దృష్టి ఎంతగానో తోడ్పడగలదు. ఆత్మదర్శులకు కొందరు వైష్ణవ వ్యాఖ్యాతలు ఇంకొక చోట చెప్పినట్లు యథార్థమునకు శ్రీకృష్ణుడే స్వయంగా దొంగల రూపంలో వచ్చి రాణులను అపహరించెను. దీని విషయంలో మరికొంత సమాచారమునకు శ్రీల ప్రభుపాదుల వారి శ్రీమద్ భాగవత 1.15.20 భాష్యమును చూడు. ఈ మహోన్నత వనితలు పొందిన పరమగతి నిరాకార యోగ్యుల యొక్క మోక్షం వంటిది కాదని, అది ప్రేమభక్తి యొక్క పరిపూర్ణ స్థితి అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు తెలిపిరి. యథార్థమునకు దివ్యమగు భగవత్ ప్రేమలో వారు మొదటి నుండియే మునిగి అన్నందున సచ్చిదానందమయ దివ్య దేహములు కలిగిన వారై దేవదేవునితో సన్నిహిత మధుర లీలలను వినియోగము చేయగలిగే ఆనందమును పూర్తిగా అనుభవించగలిగిరి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి విశేషంగా వారి భగవత్ ప్రేమ భావోన్మాదంగా పక్వము చెందింది. రాష్ట్ర నృత్యము సమయంలో తమ మధ్య నుండి శ్రీకృష్ణుడు అంతర్హితుడైనప్పుడు గోపికల ప్రేమ అట్లే అయినది. ఆ సమయమున గోపికలు పూర్ణ భావోన్మాదమును అనుభవించిన వారై వివిధ వన ప్రాణులను ప్రశ్నించుటతోనూ కృష్ణోహం పశ్యతాగతి నేనే కృష్ణుడను, నేనెంత సొగసుగా చరించుచుంటున్నో చూడు. భాగవతము 10.30.9 అనండి పలుకులతోనూ దానిని వారు ప్రకటించిరి. అట్లే ద్వారకాధీశుని పట్టపురాణుల పారవశ్య ప్రేమ విలాసము ఇచ్చట వారు ప్రదర్శించినట్టి ప్రేమ వైచిత్ర లక్షణములను కలగజేసినది. హరే కృష్ణ. ఎవ్వరిని అసంఖ్యాక గీతములు అసంఖ్యాక రీతులలో కీర్తించునో అట్టి భగవానుడు తనను గురించి వినినంతనే సకల వనితల చిత్తములను బలవంతముగా ఆకర్షించు. అయినచో ఆదరిని ప్రత్యక్షముగా గాంచిడి వనితలను గురించి వేరుగా చెప్పునదేమున్నది. 27 విశుద్ధ ప్రేమ భావముతో జగదీశ్వరుని పరిపూర్ణముగా సేవించినట్టు ఆ వనితలు ఎట్టి తపములు చేసిరో ఎవ్వరు వర్ణించగలరు? ఆతనిని తమ భర్తగా తలచుచూ వారు పాద సంవాహనాది సన్నిహిత సేవలను అమర్చి ఉంది. 28 ఈ విధముగా సాధుజనుల పరమగతియగు శ్రీకృష్ణుడు వేదోక్త ధర్మమును అనుసరించుచు ధర్మార్థ కామములను మనుషుడు గృహమునందే ఎట్లు పొందవచ్చునో పదే పదే చూపెను. 29 మహోన్నతము గృహస్థాశ్రమ ధర్మములను నిర్వహించుచు శ్రీకృష్ణుడు 16,100 ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండను. 30 ఆ స్త్రీరత్నములలో రుక్మిణి ఉన్న జనమండుగురు పట్టపురాణులు రాజా పుత్రులతో సహా వారిని గురించి వరుసగా నేను ఇదివరకే వివరించు. 31 అమోఘపతి కలిగిన అమోఘ గతి కలిగిన శ్రీకృష్ణుడు తన రాణుల్లో ప్రతి ఒక్కరి యందు 10 చొప్పున పుత్రులను కనెను. ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు పుత్రుల సంఖ్య 161,080 అయింది. ప్రతి భార్య యందు అతడు ఒక్కొక్క పుత్రికను కూడా కనెను. 32 అపరిమిత వీరత్వం కలిగిన ఆ పుత్రులో 10 మండుగురు మహారథులు సుప్రసిద్ధులు. వారి నామములు ఇప్పుడు నా నుండి విను.
వారే ప్రజ్ఞములు. 33-34 వారే ప్రజ్ఞములు, అనిరుద్ధుడు, దీప్తిమానుడు, బాణుడు, సాంబుడు, మధువు, బృహద్బాణుడు, చిత్రబాణుడు, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, వేదబాహు, శృతదేవుడు, సునందనుడు, చిత్రబాహు, విరూపుడు, కవి, నిగ్రోధుడు అనువారు. ఇచ్చిన పేర్కొనబడిన అనిరుద్ధుడు శ్రీకృష్ణుడు తనయుడే కాని అతని సుప్రసిద్ధ మనుమడ కాడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలుపు. 35 ఓ రాజేంద్ర, మధువైరియగు శ్రీకృష్ణునికి జన్మించిన ఈ పుత్రులందరిలో రుక్మిణీ తనయుడు ప్రజ్ఞుడు అత్యంత ప్రధానం. అతడు అచ్చము అతని తండ్రి వల్లనే ఉండి. 36 మహారథుడగు ప్రజ్ఞుడు రుక్మిణీ తనయను అన్న రుక్మతి పరిణయమాడను. ఆమెకు జన్మించిన అనిరుద్ధుడు వే ఏనుగుల బలమును కలిగి ఉండేది. 37 రుక్మిణీ పుత్రిక యొక్క తనయుడు అనగా అనిరుద్ధుడు రుక్మిణీ తనయుని యొక్క పుత్రికను అంటే రోజును బాహమాడు. వారికి వజ్రుడు జన్మించాడు. యాదవుల ముసలి యుద్ధంలో బ్రతికి బయటపడిన అతడు ఒక్కడే అతడు కూడా కాదు. 38 వజ్రుని తండ్రి ప్రతిబాహు జన్మించింది. అప్పుడు ప్రతిబాహు తనయుడు సుబాహు, సుబాహు తనయుడు శాంతిసేన, అతని నుండి శతసేనుడు జన్మించింది. 39 హరే కృష్ణ ప్రభుజీ. 39 దరిద్రులు గాని, అల్ప సంతానయుతులు గాని, అల్పాయుష్కులు గాని, దుర్బలుడు గాని, లేదా బ్రాహ్మణ సంస్కృతిని నిర్లక్ష్యపరచువారు గాని ఈ వంశమున జన్మింపలేదు. 40 శ్లోకం. యదువంశంలో విఖ్యాత కర్ములకు అసంఖ్యాక వ్యక్తులు జన్మించిరి రాజా. వారిని లెక్కించుటకు 10,000 సంవత్సరముల కాలమైనను సరిపోదు. 41 శ్లోకం. తమ సంతానులకు విద్య నొర్పుటకై యదువంశము 388,00,000 మంది అధ్యాపకులను ఏర్పాటు చేసినట్లు ప్రామాణిక మూలమున నేను విని ఉంటుంది. 42 ధనులైన యాదవులలో ఒక ఉగ్రసేనుడు 300,00,000,000 పరిజనులతో పరివృత్తుడై ఉన్నప్పుడు వారిని అందరినీ ఎప్పుడు ఎవ్వడు లెక్కించగలడు? భాషం కోటాను కోట్లు అనేది అనిర్దిష్టమైన సంఖ్యకు బదులు ప్రత్యేకంగా 300,00,000,000 సంఖ్య ఇచ్చట ఎందులకై తెలుపబడిందో వివరించుచు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇది ఉగ్రసేనుని పరిచారకుల సంఖ్య అని తెలిపింది. కపింజలాధికరణము పావురములకు సంబంధించినది అని వ్యాఖ్యాన సూత్రమును సూచించుచు వారు దానిని అనర్చింది. మనుజుడు కొన్ని పావురములను బలి ఇవ్వవలను అనేది ఆదేశము వేదములలో ఒక చోట ఉన్నది. ఈ బహువచనమును అనేక సంఖ్యలో పావురములని కాక కేవలము 3 పావురములనియే గ్రహించవలను. ఏలైనా వేదములు ఏ విషయమునైనను అస్పష్టముగా వదిలివేయవు. ఒక ప్రత్యేక సంఖ్య చెప్పబడినప్పుడు మీమాంస నియమము 3ను ఆ సంఖ్యగా పరిగణించును. 43 శ్లోకం. పూర్వము దేవాసుర సంగ్రామంలో వధింపబడినట్టి దితి యొక్క ఆటవిక సంతానము మానవుల యందు జన్మించి జనసామాన్యమును దురహంకారంతో బాధించింది. 44 శ్లోకం. ఆ దానవులను అంచుడకే శ్రీహరి దేవతలను యదువంశంలో అవతరించుమని చెప్పెను రాజా. శ్రీకృష్ణుడు దేవదేవుడు కనుక యాదవులు అతనిని తమ చరమ ప్రమాణమని అంగీకరించింది. వారందరిలోనూ అతనికి ఆంతరంగికులైన వారు విశేషముగా వర్తిల్లిరి. 46 శ్లోకం. వృష్టి వంశస్థులు నిద్రించినప్పుడు, కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, సంభాషించినప్పుడు, ఆడుచున్నప్పుడు, స్నానాధికములు చేయినప్పుడు పూర్తిగా కృష్ణగత చిత్తులై ఉండి తమ మేనులు మరచుచుండిరి. 47 శ్లోకం. శ్రీకృష్ణుని పాదములను ప్రక్షాళించిన కారణమున దివిలోక గంగ తీర్థస్థానమైనది. కానీ ఆ భగవానుడు ఎదుకులమున అవతరించినప్పుడు అతని మహాత్మ్యమును తీర్థస్థానము గంగానది మహిమను తగ్గించినది. శ్రీకృష్ణుని ద్వేషించిన వారు, ప్రేమించిన వారు ఇరువురును ఆధ్యాత్మిక జగత్తులో ఆ దేవదేవుని వల్లనే నిత్య రూపములను పొందిరి. ఎవ్వరి అనుగ్రహములకై సర్వులు తీవ్రముగా యత్నించురు అట్టి అన్యులకు అలభ్యమైన పరమ ఆత్మ సంతుష్టురాలు లక్ష్మీదేవి కేవలం అతనికే చెందినట్టు. ఆ దేవదేవుని నామమును వినినప్పుడు లేదా కీర్తించినప్పుడు సమస్త అమంగళములు నశించును. నానా విధముగా ఋషి పరంపరలోని ధర్మములను అతడే నెలకొల్పినాడు. కాలచక్రమునే ఆయుధముగా కలిగినట్టే అతడు భూభారమును హరించుట్లో విచిత్రమేమున్నది. భాష్యం శ్రీమద్ భాగవతమునందలి దశమస్కందము ఆద్యంతములు బృందావనమునందలి మధురయందలి ద్వారకయందలి శ్రీకృష్ణ లీలలను కీర్తించుటకే పూర్తిగా అంకితం చేయబడినవి.
శ్రీకృష్ణ భగవాన్ని ఐదు విశేషమగ మహిమలను సూచించుచు ఈ శ్లోకము దశమస్కందమును సారాంశపరచునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిడి. శ్రీకృష్ణ విస్తారములు ప్రధానాంశలు అవతారములైనను అట్టి మహిమలను ప్రదర్శించి ఉండలేదు. మొదటిదేమనగా శ్రీకృష్ణుడు యదవంశమున అవతరించినప్పుడు అతని యశస్సు పవిత్ర గంగానది మహిమను తగ్గించినది. వామనదేవుని పాదపద్మం ప్రక్షాళించిన జలమైనందున అంతకు పూర్వము గంగానదియే సకల తీర్థములలో పరమ పవిత్రమైనదిగా ఉండేది. వేరొక నది యమున కూడా రజపురములో మధురలో శ్రీకృష్ణ పాదధూడి సోకినదే గంగానది కన్నను ఘనురాలైనది. గంగా శతగుణప్రాయో మాధురే మమ మండలి యమున విశ్రుతాదేవి నాత్ర కార్య విచారణ. నా మధురామండలములో నున్న విఖ్యాతమైన యమునా నది గంగ కన్నను వందల రెట్లు ఘనమైనది. ఓ దేవి, ఇందులో ఎట్టి వివాదము లేదు. వరాహ పురాణం. రెండవదేమనగా శ్రీకృష్ణుడు కేవలము తన శరణాగత భక్తులకే గాక తాము అతని శత్రువులమని భావించిన వారికి కూడా మోక్షమునొస్తాను. వ్రజగోప భామల వంటి భక్తులు ఆధ్యాత్మిక జగత్తునందలి నిత్యానంద లీలల్లో ప్రవేశించి అతనితో ప్రత్యక్ష సాంగత్యమును పొందగా ఆ దేవదేవుని చేవదింపబడిన విరోధి దానవులు అతని దివ్య రూపములో లీనమై సాయుధ్యముక్తిని బడసిలి. శ్రీకృష్ణ భగవానుడు ఈ ధరణిపై ఉన్నప్పుడు అతని కృప అతని కుటుంబమునకు, మిత్రులకు, సేవకులకు సంప్రాప్తించినది. అదే కృప అతని శత్రువులకు, వారి కుటుంబములకు, మిత్రులకు, సేవకులకు కూడా లభించినది. బ్రహ్మదేవుని వంటి పరమ ప్రామాణికులే ఈ విషయమును ఇట్లు పేర్కొనిది. సద్వేషాదివ పూతనాపి సకుల త్వామేవ దైవాపిత. ప్రభు పూతన భక్తురాలి విషయంలో వచ్చిన వేషంలో వచ్చిన కారణమనే నీవు ఆమెకు, ఆమె కులమునకు నిన్ను ఇదివరకే సమర్పించుకుంటువి. భాగవతము 10వ స్కందము 14వ అధ్యాయం 35వ శ్లోకం. హరే కృష్ణ. థ్యాంక్ యూ పార్వతీమాత. చదువుతారమ్మా. చంద్రమూడి ప్రభు ఉన్నారా? అమ్మా పార్వతీమాత ఉన్నారా? ఇందాక చూసా. ఉన్నానండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. మూడవదేమనగా ఎవరి లేసమాత్ర అనుగ్రహమును పొందుటకే దేవతా శ్రేష్ఠులే తుచ్చుమగ సేవను చేయుచుందురో అట్టి లక్ష్మీదేవి నారాయణుని నిత్య సహచారిణి. వ్రజమునందని కృష్ణ భక్తుల సన్నిహిత సాంగత్యమును బడయుటకు అధికారమును పొందకుండెను. శ్రీకృష్ణుడు వనర్చినట్టి రాస నృత్యాది లీలలో పాల్గొనుటకు ఉత్సాహము ఉన్నప్పటికీ దానిని సాధించుటకు తీవ్రముగ తపస్సు వనరించినప్పటికీ ఆమె తన సహజముగు పూజ్యాభావమును దాటలేకపోయిను. బృందావనంలో శ్రీకృష్ణుడు ప్రకటించిన మధురిమ స్నేహము వంటి ఒక అద్వితీయమైన ఐశ్వర్యము వేరొక చోట చివరికి వైకుంఠంలోనూ కనపడదు. దీనిని శ్రీ ఉద్ధవుడు ఇట్లు పలికాను. ఎన్మర్త్య లీలౌపయోగం స్వయోగ మాయాబలం దర్శయిత గృహీతం విస్మాపనం స్వస్యచ శోభంగ శోభగరంధే పరంపదం భూషణ భూషణాగం. తన యోగ మాయాబలమును ప్రదర్శించుటకే శ్రీకృష్ణ భగవానుడు భౌతిక జగత్తునందు తన మానవ రూపలీలను అనుగుణముగా రూపమును ప్రకటించను. అతనికి అద్భుతమైనట్టి ఆ రూపము సౌభాగ్య సంపత్తికి పరమోత్కృష్ట పదము. ఆ రూపము యొక్క అంగణములు ఎంత రమణీయములు అనగా వివిధాంగములందు ధరించినట్టు ఆభరణ శోభనే అవి ఇనుముడంపు చేసినవి. నాలుగదేవనగా శ్రీకృష్ణ నామము నారాయణ నామము కన్నను ఇతర కృష్ణావతారముల నామముల కన్నను ఉన్నతమైనది. కృష్ నా అను రెండక్షరములు కలిసి సమస్త అమంగళమును మోహమును నశింపజేయగలవు. కీర్తించినట్టి కృష్ణనామము శృతమధ యగును. అనగా శ్రీకృష్ణ నామోచ్చారణ శాస్త్రములందు శృతమధ యగును. అనగా శ్రీకృష్ణ నామ శాస్త్రములందు వర్ణించబడినట్టి సమస్తముగు ఇతర ఆధ్యాత్మిక సాధనముల శ్రేష్ఠతను పూర్తిగా చూర్ణము కావించి వేయును. దీనిని గురించి బ్రహ్మాండ పురాణములో ఇట్లున్నది. సహస్రనామ్నాం పుణ్యానాం త్రిరావృత్యాచు తత్ఫలం ఏకావృత్యాతు కృష్ణస్య నామైకం తత్ప్రయశ్చతి. విష్ణువు యొక్క సహస్రనామములను ముమ్మారు పఠించగా పొందేడు ఫలితమును మనుజుడు కృష్ణయ్య అనేది ఒక్క నామము ఒక్క మారు ఉచ్చరించడం ద్వారా పొందుచున్నాడు.
ఐదవది ఏమనగా శ్రీకృష్ణ భగవానుడు ధర్మరూప దేవుని దయా తపస్సు శౌచము సత్యమనేది దాని నాలుగు పాదములపై సుదృఢముగా నిలిపని ఆ విధముగా ధర్మము తిరిగి గోత్రముగా ధరణిని రక్షించినదిగా కాగలిగను. తనకు ప్రియమైన పరతత్వము బ్రాహ్మణులను గోవులను ఆదరించుటకై శ్రీకృష్ణుడు గోవర్ధన పూజ అనే ఉత్సవమును కూడా సుస్థాపితము కావించరు. తాను కూడా స్వయముగా పర్వతముగానే అతడు గోవులు వసగిన వాటిని స్వీకరించను. అంతేగాక అతడు వ్రజమనందలి దివ్య గోవుల ధర్మమును లేదా ప్రేమ స్వభావమును అనుశీలమును కావించను. అతని ఎడవారి ప్రేమ అసహజమై ఉన్నది, అసమానమై ఉండేను. శ్రీకృష్ణ భగవానుడు అద్వితీయ వ్యక్తిత్వం యొక్క కొన్ని అద్భుత గుణములు ఇవి. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారండి. హరే కృష్ణ ప్రభుజీ 48వ శ్లోకము. శ్రీకృష్ణ భగవానుడు జననీవాసుడని తనగా సకల జీవులకు చరమాశ్రయమని తెలియబడినాడు. అతడు దేవకీనందనుడు లేదా యశోదానందనుడని కూడా తెలియబడును. అతడు యదువంశమునకు మార్గదర్శకుడు. తన బలయుతమగు బాహువులతో అతడు సమస్త అమంగళమును దానవుడగు ప్రతి వ్యక్తిని వధించి వేయును. తన సన్నిధిచే అతడు చరాచర జీవులందరికి అమంగళమగు సర్వమును నశింపజేయును. తన సుస్మిత శ్రీముఖము ద్వారా బృందావన గోపికల కామమును వృద్ధి చేసడి ఆ దేవదేవునకు జయమగు కాక సుఖమగు గాక. భాష్యము. ఈ శ్లోకమునకు ప్రతిపదార్థ తాత్పర్యములు శ్రీ ప్రభుపాదులు రచించిన శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 13.79 నుండి తీసుకునబడినది. శ్రీకృష్ణ భగవానుడు తన అంతరంగిక లీలలను ప్రస్తుత సమయము వరకు కొనసాగింపకపోయినందులకు అగచడి వారులకు ఓదాచుట్టకే శ్రీల సుఖదేవ గోస్వామి ఈ రమ్యమగు శ్లోకములు పలికెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అభిప్రాయపడిరి. భగవానుడు తన పవిత్ర ధామమునందు నామమునందు యశో కీర్తనమునందు ఈ జగత్తులో శాశ్వత వాసము చేయునని ఇచ్చట సుఖదేవ గోస్వామి శ్రోతులకు గుర్తు చేయుచున్నాడు. ఈ భావము జయతి అతనికి జయమగు గాక అను పదముతో వ్యక్తపరచబడినది. అది భూతకాలము కన్నను వర్తమాన కాలమునకే సూచకమై ఉన్నది. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేది గ్రంథమున శ్రీల ప్రభుపాదులు ఈ శ్లోకమును ఇట్లు వివరించిరి. ఈ విధంగా శ్రీల సుఖదేవ గోస్వామి శ్రీకృష్ణ భగవానుని మహామహోత్కృష్ట స్థితి వర్ణనను ఈ రీతిగా ఆ దేవదేవుని కీర్తించుచూ ముగించుచున్నాడు. ఓ కృష్ణ, నీకు జయమగు కాక. నీవు ఎల్లరి హృదయములలో పరమాత్మని రూపమున ఉన్నావు. అందుకే నీవు జననీవాసుడని వాసుడవని అనగా ఎల్లరి హృదయములందు వసించుడు వాడునని తెలియబడింది. ఇది భగవద్గీత యందు ఈశ్వర సర్వభూతానం హృద్దేశే అర్జున తిష్టతి అని ద్రోపర్పబడినది. దేవదేవుడు పరమాత్ముని రూపంలో ఎల్లరి హృదయమునందు వసించును. కానీ దీని భావము శ్రీకృష్ణునికి దేవదేవుని రూపంలో ప్రత్యేక అస్తిత్వం లేదని కాదు. పరబ్రహ్మము యొక్క సర్వవ్యాపక తత్వమును మాయావాద తత్వవేత్తలు అంగీకరించరు. కానీ ఆ పరబ్రహ్మమే లేదా పరమ పురుషుడే అవతరించినప్పుడు ప్రకృతి ఆధీనములో ప్రకటమగునని వారు తలుతురు. శ్రీకృష్ణుడు దేవకీనందునిగా ఆవిర్భవించను. కనుక మాయావాద తత్వవేత్తలు అతనిని భౌతిక జగత్తులో జన్మించిన సాధారణ జీవునిగా తలతురు. అందులకే సుఖదేవ గోస్వామి వారికి దేవకి జన్మవాద అని పలికి హెచ్చరించను. అనగా శ్రీకృష్ణుడు దేవకీ నందునుడని ప్రసిద్ధి చెందినప్పటికీ వాస్తవమునకు అతడు పరమాత్ముడు లేదా సర్వవ్యాపి అయిన బ్రహ్మము అయి ఉన్నాడు. అయినను భక్తులు దేవకీ హరే కృష్ణ అయినను భక్తులు దేవకీ జన్మవాద అనడి ఈ పదమును వేరొక విధముగా తీసుకునెదురు. వాస్తవమునకు శ్రీకృష్ణుడు యశోదానందనుడని వారికి తెలుసు. శ్రీకృష్ణుడు తొట్టదొలుత దేవకీనందునిగా ఆవిర్భవించినప్పటికీ వెంటనే యశోదాదేవి గుడిలోకి చేరి అతని బాల్యలీలలను నందయశోదులు ఆనందముతో అనుభవించరు. నందయశోదులను కురుక్షేత్రంలో కలుసుకున్నప్పుడు వసుదేవుడే స్వయముగా ఈ యథార్థమును అంగీకరించిండెను. కృష్ణ బలరాములు నిజమునకు నంద యశోదుల పుత్రులే అని అతడు ఒప్పుకొనెను. దేవకీ వసుదేవులు కేవలం వారి నామమాత్ర తల్లిదండ్రులు మాత్రమే. శ్రీకృష్ణుడు యదుసభచే యదువర్ పరిషత్ ఆదరింపబడివాడని
పలు రకములకు దానములకు వధించిన వాడిని సుఖదేవ గోస్వామి పిలప కీర్తించుచున్నాడు. దేవదేవుడు శ్రీకృష్ణుడు తన వివిధ భౌతిక శక్తులను ఉపయోగించి దానవులందరినీ చంపగలిగి ఉండేవాడే అయినను వారికి మోక్షము నొసటి నొసకటికై అతడు వారిని స్వయముగా చంపగోరెను. దానవులను వధించుటకు శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగత్తునకు రావలసిన అవసరము లేకుండెను. ఆ దేవదేవుని సంకల్పం మాత్రమే స్వీయ యత్నరహితముగా వేల కొలిది దానవులు సంహరింపబడి ఉండేవారు. కానీ వాస్తవనకు అతడు తన విశుద్ధ భక్తుల కొరకే పుత్రునిగా నంద యశోదులతో ఆటలు ఆడుకుంటూ కొనుటకు ద్వారకావాసులకు ఆనందము నొసగొరుటకు అవతరించను. ఆ అసురులను వధించుట ద్వారా భక్తులను రక్షణ నొసగట ద్వారా శ్రీకృష్ణుడు భగవత్ ప్రేమ అనడి నిజమైన ధర్మమును నెలకొల్పెను. భగవత్ ప్రేమ అనడి యథార్థమును యథార్థముకు ధర్మాచరణము చేసి స్థిరచరాది జీవులైనను భౌతిక కల్మషము నుండి బయటపడి ఆధ్యాత్మిక జగత్తును చేరుకొనగలిగినవి. స్థిరములనగా చరించలేనట్టి వృక్షములు మొక్కలు వంటివి. చరములనగా చరించడి పశువులు, విశేషముగా గోవులు వంటివి. శ్రీకృష్ణుడు ఉపస్థితుడై ఉన్నప్పుడు బృందావనమునందు ద్వారక యందు తనను దర్శించి సేవించినట్టు వృక్షములను, కోతులను, ఇతర మొక్కలను, పశువులను అతడు ఉద్ధరించి ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అక్క. చదువుతారక్క సరస్వతి అక్క? చదువుతానమ్మా. హరే కృష్ణ. గోపికలకు ద్వారకయందలి రాణులకు ఆనందము నొసగువానిగా శ్రీకృష్ణుడు విశేషముగా శ్లాఘించబడెను. ఏ మనోహరముగు దరహాసముచే ఆ దేవదేవుడు బృందావన గోపికలనేగాక ద్వారకయందలి రాణులను కూడా మోహపరిచెను. అట్టి దానిని కలిగిన వానిగా శ్రీకృష్ణుని సుఖదేవ గోస్వామి శ్లాఘించుచున్నాడు. ఈ సందర్భమున వర్ధయన్ కామదేవం అను పద సమూహము వాడబడినది. బృందావనమునందు పలువురు గోపికలకు ప్రియునిగాను, ద్వారకయందు పలువురు రాణులకు పతిగాను శ్రీకృష్ణుడు తనతో విహరించుటకు వారి కామవాంఛను వృద్ధి కావించెను. భగవద్ అనుభూతికి లేదా ఆత్మానుభూతికి జీవుడు సాధారణముగా వేల కొలిది సంవత్సరములు కఠోరముగు తపోనిష్టలను పాటించవలసి ఉండును. అప్పుడే భగవదనుభూతి సాధ్యపడగలదు. కాని గోపికలు, ద్వారకయందలి రాణులు తమ ప్రియుని రూపమున లేదా ప్రతిరూపమున శ్రీకృష్ణునితో ఆనందించుటకు కామవాంఛను వృద్ధి చేసుకునట ద్వారా అత్యున్నతమగు మోక్షమును బడిసిరి. సుఖదేవ గోస్వామి పలికిన ఈ శ్లోకము యొక్క అర్థమును ఈ రీతిగా శ్రీల ప్రభుపాదులు అద్భుతముగా ప్రకాశింపచేసిరి. ఈ శ్లోకము శ్రీకృష్ణ లీలలను సారాంశపరచును. హరే కృష్ణ. హరే కృష్ణ. నలభై తొమ్మిది శ్లోకము. తన ఎడగల భక్తి యోగ నియమములను పరిరక్షించుటకై యదుశ్రేష్ఠుడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భాగవతమునందు ఇచ్చట శ్లాఘించబడిన లీలా రూపములను ధరించను. ఆ దేవదేవుని పాద పద్మములను శ్రద్ధతో సేవింపగోరు వారు ఆ అవతారములలో దాని అందరు అతడు చేసిన కార్యములను శ్రవణం చేయవలెను. అవి అతడు ధరించడి రూపములకు అనురూప అనుకరణలై ఉండు. ఆ లీలావర్ణన శ్రవణము కర్మ ఫలములను రసింపచేయను. యాభై శ్లోకం. నిరంతరము వృద్ధి చెందని శ్రద్ధతో రమ్యముగు ముకుందిని కదలను నిత్యము వినుట చేతగా కీర్తించుట చేత ధ్యానించుట చేత మర్చుడు అమోఘముగు మృత్యుశక్తి ప్రభావము లేనట్టి దివ్యముగు భగవద్ధామమును పొందగలడు. ఈ ప్రయోజనము కొరకే గొప్ప రాజులతో పాటు పలువురు వ్యక్తులు తమ గృహములను ప్రత్యేకించి వనములకు ఎగిరి. భాష్యము. శ్రీమద్ భాగవతమునందరి దశమస్కందమునకు ఈ శ్లోకము ఫలశ్రుతి అనగా శ్రోతకు ఇవ్వబడిన సాఫల్య వాగ్దానము. భగవత్ కథా శ్రవణముతోనే భక్తి యోగ విధానము ఆరంభమవుతుంది. ఈ కథలను చక్కగా శ్రవణము చేసినంతట మనుషుడు ఇతర లాభముల కొరకు వాటిని కీర్తించి వాటి మహాత్మ్యమును గురించి విచారణ చేయవచ్చు. అది భక్తి యోగ నియమముల పట్ల శ్రద్ధాపూర్వకముగా అనుసరణకు దారితీయను. అదియే చివరకు శ్రీకృష్ణుయందు పరిపూర్ణ శ్రద్ధగా పరిణమించును.
అటువంటి పరిపూర్ణమైన శ్రద్ధయే భగవంతుని ఆంతరంగిక సేవలో ప్రవేశించుటకు కాలాంతరమున భగవంతుని ఒకనొక స్వీయ లోకములో నిత్యము ఆధ్యాత్మిక జీవనము పొందుటకు మనుజునికి అధికారము నొసుకు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తమ ఆరాధనీయ భగవంతుని పాద పద్మములకు దశమస్కంద వ్యాఖ్యానములు వినమ్రముగా సమర్పించు ఇట్లు ప్రార్థించిరి. మగ్ధవీరపి గోపాల స్వీకూర్యాత్ కృపయా యది తదే వాసం పయ పీత్వా విషయే యత్నస్ప్రతియా జానా. గోపాలుడు నా వాక్కులనని గోవులను కృపతో స్వీకరించినచు విదప అతని ప్రియభక్తులు వాటి శ్రవణామృతమనడి క్షీరమును తాగి ఆనందించగలరు. శ్రీమద్ భాగవతమునందలి శ్రీకృష్ణ మహిమల సారాంశము అనడి దశమస్కందంలోని 9వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమ భాష్యము సమాప్తము. శ్రీమద్ భాగవతమునందలి ఈ దశమస్కందము 27 December 1988 తేదీ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల తిరోభావ దినము నాడు పూర్తి కావించబడింది. దశమస్కందము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఇంకా చదవని వాళ్ళు ఎవరున్నారమ్మా? మనకి శారదామాతాజీ ఇన్ని చదవలేదు. సో మనకి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి పరిచయం కింద నెక్స్ట్ 2 పేజీలు చదువుకుందాము. బట్ దానికి వెళ్ళే ముందు ఏమైనా డిస్కస్ చేయడానికి క్వశ్చన్స్ ఏమున్నాయా? 87 అధ్యాయం వేదమూర్తుల కీర్తనలో మెయిన్ పాయింట్ వేదాలు త్రిగుణాత్మకమైనవి. అలాంటి వేదాలు త్రిగుణాత్మకం లేని భగవంతుణ్ణి ఎలా కీర్తిస్తాయని కాన్సెప్ట్ అదే కదండి. అంతేనండి. అంతే బాబు. అయితే అంటే వేదాలకి త్రిగుణాలన్నీ ఎలా ఉంటాయండి? వేదాలకి త్రిగుణాలు అంటే ఏ రకంగా? వేదాలకు త్రిగుణాలని కాదండి, త్రిగుణాలు వేదాలు త్రిగుణాత్మకమైనవి అని చెప్పారు. త్రిగుణాత్మకమైన వేదములు త్రిగుణాతీతుడైన భగవంతుని ఎలా శృతిస్తాయి అని. వేదాలు త్రిగుణాత్మకం ఎందుకు అయ్యాయి అంటారు? మనకు వేదాలు కూడా మరి అందుకే కదండి 3 విధాలుగా విభజించారు వాటిని. ఒక్కొక్క గుణంలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క వేదం ఉపయోగపడుతుంది, వాళ్ళని తీసుకెళ్తుంది అని. అందువలన ఆ విధంగా చూసుకున్న వేదాలు గుణ సంపద ఉంది, ఆ గుణ ఆలోచన ఉంది, ఆ పర్టికులర్ గుణం. అందుకు వేదాలని ఈ వేదాలు త్రిగుణాలకి అతీతమైనవి కాదు, కానీ భగవంతుడు త్రిగుణాలకి అతీతమైన వాడు అని చెప్పి వచ్చాడు. సో వేదాలు ఏ గుణంలో ఉన్నవాడినైనా భగవంతుని దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడేయడానికి ఉన్నవి. అందువలన వేదాలు త్రిగుణాలకు అతీతం కాదు. త్రిగుణాలకు అతీతం కాదు అంటే త్రిగుణాల వలన అవి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి అని కాదు, కానీ త్రిగుణ ఆలోచనతోనే అవి రచించబడ్డాయి. ఆ గుణాలోచనతోనే రచించబడ్డాయి. అది గుణాలోచన తప్ప ఇంకా భగవంతుడు తప్ప ఇంకా ఎవరు ఉంటారు కదండి? ఏదండి, నాకు అర్థం కాలేదమ్మా. త్రిగుణాతీతుడు భగవంతుడు ఒక్కడే తప్ప ఇంకా ఎవరు ఉంటారు కదా? అంతే. అంటే భగవంతుడు వేదానికంటే గొప్పవాడు అని చూపించడానికి ఆ సంభాషణ జరిగింది. వేదాలు కూడా భగవంతునికి స్తుతిస్తున్నాయి. వేదాలు కూడా భగవంతునికి అంటే వేదాలకి త్రిగుణాలు ఎలాగ అంటుకుంటాయనంట, త్రిగుణాల్లో అంటుకుంటాయని కనే కంటే కూడా త్రిగుణ ఆలోచన ఉంది వేదానికి. సో ఉండండి, మనం ఈ క్వశ్చన్స్ అన్ని కూడా యుగల్ కిషోర్ ప్రభుని అడగడానికి ఉంచుదాం. ఆయన ముందో వెనుక మనకు క్లాస్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ట్యూస్డే అవుతుందా, ఫాలోయింగ్ ట్యూస్డే అవుతుందా అనేది క్వశ్చన్. ఏమండి అనిరుద్ధుడు, మరి కృష్ణుడు కొడుకున్నాడు, మనవుడు ఇద్దరు ఉన్నట్టు లెక్క అనిరుద్ధుడు? నేను అలాగనే ఇందాక చదువుతున్నప్పుడు నేను అలాగనే గ్రహించానండి. కొడుకు ఉన్నాడు, మళ్ళీ మనవుడు కూడా ఉన్నాడు. కొడుకు అంటే మనవుడు ప్రసిద్ధుడు, మనవుడు సుప్రసిద్ధ అండి, మనవుడు ప్రసిద్ధుడు. ప్రద్యుమ్నుడే కృష్ణుడు లాగా ఉంటాడు అని కదా అన్ని చెప్పారు. ప్రద్యుమ్నుడు అంటే ప్రద్యుమ్నుడు కొడుకే అనిరుద్ధుడు కదా? అనిరుద్ధుడు కొడుకు కింద ఉన్నాడు, మళ్ళీ మనవడి కింద కూడా ఉన్నాడు. పేర్లు అవే పేర్లు రిపీట్ అవుతాయి కదా బాబుగా, చాలా పేర్లు రిపీట్ అవుతాయి క్యారెక్టర్స్. నేను అనుకోవడం ప్రభుజీ అది వేదాలు
విభజించారు కదా, అందులో చూడండి కర్మకాండ అవన్నీ వస్తాయి. అంటే పుణ్యాల కోసం చేసే పాటలు కొన్ని ఉంటాయి కదా, అవి గుణాలకు సంబంధించే ఉంటాయి కదా ప్రభుజీ, అందుకనే గుణ గుణాలు అంటే అన్ని గుణాలు అంటే రజోగుణం తమోగుణం శుద్ధ సత్వగుణం, అదే సత్వగుణం కూడా ఉంది అందులో వేదాల్లో. దాంతో మానవ రూపాన్ని సంతరించుకుని కీర్తించాయి ఆ సత్వగుణం తోటే కదా అని అలా అనుకుంటున్నాను. కానీ యుగల కిషోర్ ప్రభు వస్తే కానీ మన డౌట్స్ ఏం పూర్తిగా తీరవు, అంత కొంచెం కొంచెం మనకి. పదోస్కందం స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా ఉత్సాహం ఉండేది, పదోస్కందం అయిపోతుంది అనిపిస్తే బాధ వచ్చేసింది. శ్రీకృష్ణుడు కథ అయిపోయింది మాత్రం అలాగే అనిపించింది. ప్రభుజీ ఇది చదవమంటారండి? అది మీరు సగమును మా పిన్ని చదువుతారంటే ఆవిడ సగం చదువుతారు. సరేనండి. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు కలకత్తా నగరమున క్రీస్తు శకము 1896 సంవత్సరమున జన్మించిరి. వారు తమ ఆధ్యాత్మిక గురువైన శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారిని కలకత్తాలో క్రీస్తు శకం 1922 సంవత్సరములో మొదటిసారి కలుసుకొనిరి. ప్రముఖ భక్తి ప్రచారకులను మరియు 64 గౌడీయ మఠములను స్థాపించిన వారును అగు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారు ఆ తొలి సమాగమంలోనే ప్రభుపాదుల వారిని వేద జ్ఞానమును ప్రచారము చేయు దివ్య కార్యక్రమమునకు సమ్మతింపజేసిరి. శ్రీల ప్రభుపాదుల వారు వారిని గురువుగా భావించి 11 సంవత్సరముల తరువాత యథావిధిగా దీక్షను గ్రహించిరి. ప్రథమ సమావేశముననే శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారు ఆంగ్ల భాష ద్వారా వేద జ్ఞానమును ప్రచారము చేయుమని శ్రీల ప్రభుపాదుల వారిని కోరిరి. తరువాతి సంవత్సరములో శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతకు భాష్యమును రాసి గౌడీయ మఠ కార్యక్రమములను తోడ్పడి క్రీస్తు శకం 1944 బ్యాక్ టు గాడ్ హెడ్ భగవద్దర్శనమను ఆంగ్ల పక్ష పత్రికను స్థాపించిరి. అది ఇప్పుడు భారతదేశములో మరియు పాశ్చాత్య దేశములలో వారి శిష్యులచే 30 కంటే ఎక్కువ భాషలలో కొనసాగించబడుచున్నది. స్త్రీల ప్రభుపాదుల వారి భక్తి విజ్ఞానములను గుర్తించి క్రీస్తు శకం 1947 గౌడీయ వైష్ణవ సంఘము వారు వారిని భక్తి వేదాంత బిరుదముతో గౌరవించిరి. 54 సంవత్సరముల వయస్సులో క్రీస్తు శకము 1950 శ్రీల ప్రభుపాదుల వారు పఠన మరియు రచనములకు అధిక కాలమును వినియోగించు సుద్దేశముతో గృహస్థ జీవితము నుండి విరమించి వానప్రస్థాశ్రమమును స్వీకరించిరి. తరువాత పవిత్ర బృందావనమునకేగి అచట మధ్యయుగ చరిత్ర కాలము నాటి రాధా దామోదర దేవాలయములో సాధారణ జీవితమును గడిపిరి. అచట వారు నిరంతర రచనా వ్యాసంగములో పెక్కు సంవత్సరములు నియుక్తులై ఉండి క్రీస్తు శకం 1959 సంవత్సరమున సన్యాసాశ్రమమును స్వీకరించిరి. రాధా దామోదర దేవాలయమున శ్రీల ప్రభుపాదుల వారు తమ జీవిత ముఖ్య రచన అయిన అష్టాదశ సహస్ర శ్లోకములతో కూడిన శ్రీమద్ భాగవతమును బహు సంపుటములలో అనువదించి దానిపై భాష్యములు రాయట ఆరంభించింది. ఆ సమయమున వారు గ్రహాంతర సులభయానము అను చిన్న పుస్తకమును రచించిరి. హరే కృష్ణ. పిన్ని చదువుతారా పిన్ని మీటది? హరే కృష్ణ పిన్ని. సరే, ఇంకెవరున్నారు ప్రభు చదవాల్సిన వాళ్ళు పుస్తకం ఉండి? సుజాత మాత గారు చదువుతారా? నాకు ఛాన్స్ రాదేమో అని నేను బుక్ క్లోజ్ చేసేసి వింటున్నాను. ఎక్కడున్నా ప్రభు?
58వ పేజీ ఫస్ట్ పారాగ్రాఫ్ 658వ పేజీ ఆఖరి పారాగ్రాఫ్ శ్రీమద్ భాగవతమునందు. సరే ప్రభు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతమునందలు మూడు సంపుటములను ప్రచురించిన పిమ్మట శ్రీల ప్రభుపాదుల వారు తమ గురువు యొక్క కోరికను నెరవేర్చుటకై క్రీస్తు శకం 1965లో అమెరికా సంయుక్త రాష్ట్రములకు ఎగిరి అట్లు వారు వాణిజ్య నౌకలో మొదట న్యూయార్క్ నగరమునకు ఎగినప్పుడు వారి వద్ద ధనము ఏమాత్రము లేకుండెను. సమస్త వేద జ్ఞానపు సారమైన భగవద్గీత శ్రీమద్ భాగవతము లక్ష్యమును సర్వులకు ఎరుకపరిచి వారిని వారిని కృష్ణ భక్తులను చేయుటకే అతి కష్టముతో 1966 జూలైలో ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును స్థాపించింది. భగవద్గీత భాగవతము చైతన్య చరితామృతముల వంటి దివ్య గ్రంథములకు ప్రతిపదార్థ తాత్పర్యములతో కూడిన దివ్య భాష్యమును వ్రాసిరి. శ్రీమద్ భాగవతమునందలి 18,000 శ్లోకములకు వారు వ్రాసిన అర్ధ తాత్పర్య భాష్యములు నభూతో నా భవిష్యత్తుగా అలరారుచున్నవి. ఆంగ్లము రచింపబడిన ఆ భాష్యము దాదాపు 18 సంపుటములుగా నుండి వివిధ భాషలలోనిక అనువాదము చేయబడినది. ఆంధ్రానువాదము కూడా ప్రస్తుతము కొనసాగుతున్నది. శ్రీశకం 1977 నవంబర్ 14వ తేదీన కృష్ణధామములకు తిరిగి చేరుటకు ముందు ఆయన స్థాపించిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము 100 కంటే అధికములైన ఆశ్రమముల తోడను, గురుకులముల తోడను, దేవాలయముల తోడను, వ్యవసాయ క్షేత్రీయ సమాజముల తోడను కూడిన ప్రపంచవ్యాప్తమైన సమాఖ్యగా రూపొందను. పశ్చిమ వర్జీనియాలో నవబృందావనమును పేర ఆధ్యాత్మిక కేంద్రమును స్థాపించి వైదిక గురుకుల విద్యా విధానమును పాశ్చాత్య దేశీయులకు వారే పరిచయము చేసింది. శ్రీల ప్రభుపాదుల వారు భారతదేశమునందు గీత భాగవత ప్రచారములకై పెక్కు అంతర్జాతీయ భక్తి కేంద్రములను నిర్మింపజేసిరి. వారు పశ్చిమ బెంగాలులోని శ్రీధామ మాయాపూర్ నందు ఆధ్యాత్మిక నగర నిర్మాణమునకే నిర్ణయించి ఉండి అతి విస్తృతమైన ఈ పథక నిర్మాణమునకు పలు సంవత్సరములు పట్టవచ్చు. భారతదేశమునందరి బృందావనములో మహోన్నతమైన కృష్ణ బలరామ దేవాలయమును మరియు అంతర్జాతీయ అతిథి గృహమును నిర్మింపజేసిరి. ముంబైలోని ప్రధాన సాంస్కృతిక విద్యా కేంద్రమును ఆయన స్థాపించింది. భారతదేశంలో సుమారు 80కి పైగా ముఖ్య స్థానములలో కృష్ణ మందిరములను ఆయన నిర్మింపజేసిరి. గ్రంథరచనీయ ప్రభుపాదుల వారి ముఖ్యాతి ముఖ్యమైన సేవ ప్రామాణికతకు చక్కని వివరణకు పుట్టిన పేరే నిలిచి విద్యాంశులు చే కొనియాడబడుచు ఆయన గ్రంథములు అసంఖ్యాకములైన కళాశాల తరగతులకు ప్రామాణిక పాఠ్య గ్రంథములుగా ఉపయోగపడుచున్నవి. వారి రచనలు 40 కంటే ఎక్కువ భాషల్లోనికి అనువదింపబడినవి. ఈ విధముగా వారి గ్రంథములను ప్రచురించుటకు క్రీస్తు 1972లో స్థాపింపబడిన భక్తి వేదాంత గ్రంథ సంస్థ భారతీయ ఆధ్యాత్మిక తత్వరంగములో ప్రపంచమునన్నంటినూ మిక్కిలి పెద్దదైన సంస్థగా రూపొందినది. వార్ధక్యం సమీపించను సుమారు 12 సంవత్సరములలో గీత భాగవతముల యథాతత్వము తెలియజేయుటకై శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచమునంతటను 14 మార్లు ఉపన్యాస యాత్రలు సాగించుచు 6 ఖండములందు పర్యటించిరి. ఇట్టి నిరంతర కార్యక్రమ మగ్నులయ్యను ప్రభుపాదుల వారి విరివిగా రచనలు కావించుచునే ఉండిరి. వారి రచనలు నిజముగా వేద ధర్మ సాహిత్య సాంస్కృతులకు సంబంధించిన గ్రంథ భాండాగారములను చెప్పవచ్చు. హరే కృష్ణ. అక్షయ పాత్ర వాళ్ళు కొత్తగా బుక్ పెట్టారండి, బుక్ విశ్వవిజేత అని ప్రభుపాదుల జీవిత చరిత్ర అండి. నువ్వు మ్యూట్ లో గెలిపారండి. టెంపుల్లో తీసుకున్నారా ప్రభు? లేదు, కృష్ణ వాళ్ళు వచ్చి ఇంటికి ఇచ్చిచ్చారు అంటే మొన్న వాళ్ళకి మెయిల్ పెడితే వాళ్ళు ఇప్పుడే ఒక సాయంకాలం తెచ్చిచ్చారు. స్టార్ట్ చేసింది ఇప్పుడే. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసింది అనుకుంటాను. అదే అదే అదే. ప్రభుజీ బుక్ ఎలా ఉంది ప్రభుజీ? అదే అండి, విశ్వవిజేత. ఓకే. శ్రీల ప్రభుపాదుల జీవిత చరిత్ర ఇచ్చారు. ఆయన తులసి దళం లాంటి వైభవం రాశారు కదా, ఆయన ఈ ప్రభుపాదుల వారి పుస్తకం రాశారంటే బాగుంటే మేమేం కూడా చదవచ్చని. ఆయనకి ఆయనకి ఒక 10 ఇంగ్లీష్ బుక్స్ ఇచ్చి వాటిని 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 కొంచెం కంప్రెసర్ లో రాయమన్నారంట.
ఆయన శైలి బాగుంటుందని అలా చెప్పుంటా. బాగా రాస్తారండి, చాలా బాగా వివరిస్తారు. ప్రతీది కూడా చాలా బాగా రాస్తారు. నెమరు వీరేంద్రనాథ్ బుక్స్ అన్ని మొత్తం చదివేసాను నేను. మొన్న ఆదివారం స్పెషల్ బుక్ ఉంటుంది, ఆదివారం బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్ లో వెనకాల బుక్స్ వెనకాల లేటెస్ట్ బుక్స్ ఇస్తుంటారు కదా, అందులో చూస్తే ఇది ఉంది. అట్లా వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు అడ్రస్ అడిగేది ఇచ్చారు కానీ డైరెక్ట్ తెచ్చిచ్చారు ఇప్పుడు ఇంటికి. నేనే చూసానమ్మా ఆదివారం పుస్తకం మీద వెనకాతలు ఉంది. ఈయన రాయగలరా ఆయన గురించి అనుకున్నాను ఒక క్షణం నేను. ఎవరు శ్యామ్ మాధవ్ దాస్ అని పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కూడా చాలా చెప్తారు. సో అయితే మంగళవారం క్లాస్ లోని 11వ వాల్యూమ్ తెచ్చుకోండి, 10వ వాల్యూమ్ 4వది కూడా తెచ్చుకోండి. ఈ లోపల మీకు మెసేజ్ పెడతాను నేను. ప్రభు నాకేమో వీకెండ్ కల్లా కన్ఫర్మ్ చేస్తాన్నారు, ఆయన బోస్టన్లో ఉన్నారు, న్యూయార్క్ టెంపుల్ న్యూయార్క్ వచ్చేస్తే కన్ఫర్మ్ చేస్తాను అన్నారు అన్నమాట. సో సాధారణంగా క్లాస్ ఉంటుంది మంగళవారం క్లాస్ ఆయన తీసుకుంటారు. ఇంకా నిన్న నిన్న ఈరోజు చదివి శ్లోకాలు అయితే అర్థమే అవ్వట్లేదు నాన్న. 36, 35, 37 అది ఎట్లాగ మళ్ళీ రిపీట్ చేయాలో నాకు అర్థం అవ్వలేదు. ఎవరు పెట్టడం మానేసారు శ్లోకాలు, ఎవరు పెట్టట్లేదు. అసలు ఈవేళ చదువుతూ ఉంటే మొన్న 31, 32లో అయితే ఏ పాయింట్ ని వదలడానికి లేదన్నట్టు వచ్చింది. చాలా పెద్ద పెద్ద భాష్యాల కింద చదివాము. ఈ రోజు దాన్ని ఎట్లాగ నేను తీసుకుని పాయింట్ల కింద చేయాలనిపించింది. కష్టపడ్డాను చదువుతాను. ఇప్పుడు పాయింట్లు అయితే పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను. ప్రయత్నం చేయండి అందరూ, ప్రయత్నం చెయ్యాలి చెయ్యాలి. అదే నేను క్లాస్ పెట్టుకున్నాం కదా, క్లాస్ అయిపోయి కాలంటే మళ్ళీ ఇంకో రోజు చదువు, క్లాస్ అయ్యాక చదువు. లేదు నువ్వు ఏమా, నువ్వు ఎలాగూ మంగళవారం క్లాస్ అయ్యాక క్యాంప్ వెళ్తున్నావు కదా, అదే వచ్చిన తర్వాత మళ్ళీ చదువు. వచ్చిన తర్వాత ఈ లోపల మేము కూడా ఒక్కసారి ఆ 87వ అధ్యాయం 5-6 రోజులు చదివితే బాగుంటుంది మరోసారి. అబ్బో ముందు పర్వాలేదు, 15-20 దాకా అక్కడి నుంచి కొంచెం కష్టంగానే ఉంది. ఈ రోజు అయితే మరీ అనిపించింది. చెప్తున్నారు అదే ప్రభుజీ భాష్యం అది చదవడం స్టార్ట్ చేసి మన వల్ల కాదన్నట్టు భావం వరకు చదివేసి పెట్టేశారు ప్రభుజీ. ఒక్కొక్క శ్లోకం పెట్టాల్సిందేమో రోజుకి. ఒక్కొక్కటి పెట్టుంటే మొత్తం చదివేవాళ్ళం ప్రభుజీ. రికార్డింగ్ కూడా అంత అవుతుందా అన్నట్టు ఉంటుంది. మరి మొత్తం అలా యాజ్ ఇట్ ఇస్ గా చదవకుండా అందులోంచి కొన్ని పాయింట్స్ చదవగలగాలి. అట్లా చదివితే కూడా అర్థం కావట్లేదు బాబుజీ అసలుకే. ఆ పాయింట్లకే కనెక్టివిటీ అసలు దొరకలేదు వీళ్ళది. తమాషాగా అలా వెళ్ళిపోయింది ఆ సంభాషణ. ఎవరు పాడుతున్నారమ్మా, ఎవరు పాడతారమ్మా నరసింహారతి? ప్రభుజీ డాలస్ లో కూడా ఎవరైనా ఉన్నారా ప్రభుజీ? ప్రభుజీస్ డల్లస్ లో ఉన్నారు కదా, పెద్ద టెంపుల్ ఉంది కదమ్మా మనకి. గిరిరాజ్ ప్రభు అక్కడే ఉంటారు, మన మన సత్సంగం నుంచి ఉన్న ఆయన. మా ఇల్లు ఉన్నారు కదా రేవతి మాతాజీ, మొన్న దాకా వాళ్ళు డల్లస్ టెంపుల్ దగ్గర ఉండేవారు. ఆవిడ నాకంటే ఎక్కువ చెప్పగలరు. మీకు అక్కడ డల్లస్ వెళ్తున్నారు కదా. సార్ ఓకే, మా మోదీని ఫోన్ చేయండి అమ్మా, చెప్తారు మీకు డీటెయిల్స్ అందిస్తారు. వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి. రేవతి మాత అక్కడ డల్లాస్ లో లేరు ఇప్పుడు, డల్లాస్ నుంచి మూవ్ అయ్యారు. మొన్న దాకా డల్లాస్ లో ఉండేవారు, సాన్ డియాగో అనుకుంటా. మీరు ఎప్పుడు వెళ్తున్నారమ్మా? సెప్టెంబర్. నరసింహారతి ఎవరు పాడుతున్నారమ్మా? నేను పాడనమ్మా. పాడండి అక్క. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయిని హిరణ్యాకాశీపూర్వక్షః శిలటం కనకాలాయే
इतो नरसिंहो परतो नरसिंहो ये तो यामी ततो नरसिंह बाहिर नरसिंहो हृदये नरसिंह नरसिंह मादिम शरणं प्रपचे तव कर कमल वरे नाखा अद्भुत श्रृंगा दलित हिरण्यकशिपु कानुभृंग केशव धृत नरहरि रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रह्लाद महाराज प्रह्लाद महाराज प्रह्लाद महाराज जय प्रह्लाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नितय गौर हरिबोल 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 जय नरसिंहदेव की जय प्रह्लाद महाराज की जय श्रील प्रभुपाद की अनंत कोटि वैष्णव बृंद की जय हरे कृष्ण थैंक यू अक्का हरे कृष्ण ఆపుతున్నాను మన ఆదివారం క్లాస్ లో కలుద్దాము ఓకే హరే కృష్ణ భగవద్గీత క్లాస్ లో 7వ అధ్యాయం స్టార్ట్ చేసుకుందాం మా కుసుమ మాతాజీ కౌంట్ ఇవ్వండి అమ్మా సరే దీంట్లోని వాట్సాప్ లోని దేని ప్రభుజీ సండే క్లాస్ కమ్మా ఆ ఓకే ఓకే ఇస్తాం ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ సండే హరే కృష్ణ ఓకే ఆపేస్తానన్నా హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ